అమ్మా, ఇవాళ సంధి ఈ స్కూల్ బంద్, ఎండాకాలం సెలవులు ఇచ్చిండ్రు. తాతకి ఏమైందనా? గిట్ల వండుకున్నాడు. తాత ఎండల దుగ్నం పోయొచ్చిండ్రా. రాంగన గిట్ల ఎల్లంకెల పడ్డాడు. పెయ్యంతా చెమటలు పడుతున్నాయి. వడదెబ్బ కొట్టిందిరా. అయ్యో తాత, ఈ ఎండాకాలంలో వడదెబ్బ తలగ్గంటా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి అని మా టీచర్ చెప్పింది. అగ్గో, ఈడేదో కొత్త ముచ్చట్లు చెప్తున్నాడు. ఏం చెప్పింది మీ టీచర్? తాత సొంటి ముసలోళ్ళు, గర్భిణీ స్త్రీలు, తోపుడు బండమే నమ్ముకునేటోళ్ళు, చిన్నపిల్లలు ఎండలల్లా సుతాం పోదు. వడదెబ్బ తగిలిందా లేదా అని ఎట్లా తెలవాలే? తలకాయ నొప్పి, పెయ్యంత జ్వరం, వాంతులు, చక్కెర వచ్చినట్లయిందనుకో వడదెబ్బ కొట్టిందనుకోవాలి. గిట్ల పొద్దెక్కినాక బయట తిరగొద్దు. పొద్దుగాలే పోవాలి, లేకుంటే పొద్దుమికి పోవాలి. ఎన్నడు తెల్ల బట్టలే వేయాలి, లేత రంగు బట్టలు వేయాలి. ముదురు రంగు బట్టలు, పాలిస్టర్ బట్టలు గిట్ల వేయొద్దు. గరం చాయ్, గరం కాఫీ గిట్ల తాగొద్దు. సల్లగున్నవి తాగాలి. వడదెబ్బ తగిలితే పెయ్యంతా తడిబట్టతోన తుడవాలి. గంట గంటకు నీళ్లు దాపియాలి, లేకుంటే గ్లూకోజ్, ORS పౌడర్ కలిపిన నీళ్లు దాపియాలి. బయటకు పోయేది తప్పదు అంటగినా వడదెబ్బ తగలకుండా తలకాయకు బట్ట కట్టుకుని పోవాలి, లేకుంటే ఛత్రి తీసుకుని పోవాలి. ఇగో తాగనికి నీళ్లు ఎంట తీసుకుపోవాలి. గంతే ఈ ఎండాకాలం ప్రజా ప్రయోజనార్థం జారీ చేయబడింది. తెలంగాణ ప్రభుత్వం, విపత్తుల నిర్వహణ శాఖ, TSDPS మరియు యూనిసెఫ్.